హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోపి రమ్య సో ఇవాళ మన వీడియో వచ్చేసి మా దివాళీ సెలబ్రేషన్స్ ని పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్ గా చాలా అంటే చాలా లేట్ అయింది ఎందుకంటే నాకు హెల్త్ వాయిస్ బాగా కొన్ని సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదు ఇప్పుడు కొంచెం సెట్ అయింది అనమాట అందుకు ఇంకా పోస్ట్ చేద్దాం లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నాను లాస్ట్ ఇయర్ దివాళి మేము ఒంగోలోనే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా ఫస్ట్ దివాళీ ఆఫ్టర్ మ్యారేజ్ సో సెకండ్ దివాళీ వచ్చేసి అనంతపూర్ లో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి వచ్చాము చిన్నప్పటి నుంచి అందరి ఫేవరెట్ ఫెస్టివల్ దివాళీనే అయి ఉంటుంది కదా నాకు కూడా అంతే దీపావళి అంటే చాలా ఇష్టము ఫుల్ ఆఫ్ లైట్స్ స్వీట్స్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది దీపావళి రోజు యాక్చువల్గా మేము క్రాకర్స్ తెచ్చుకోవడానికి దివాళి రోజే ఈవినింగ్ వెళ్ళాము అనమాట సో ఇంటికి రావడానికి లేట్ అయిపోయింది మళ్ళీ ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి దీపాలు పెట్టే లోపే అందరూ బయట క్రాకర్స్ కాల్చేస్తున్నారు మా హనీ బనీ అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ తిరిగింది అక్క క్రాకర్స్ కాల్చుకుందాం రండి రండి అని మేము ఇంకా దీపాలు పెట్టేసి వస్తామని చెప్పి వెయిట్ చేయమంటే వచ్చి అక్కడే వెయిట్ చేస్తా ఉంది పాపం కాల్చకుండా సో ఇంకా దీపాలు పెట్టేద్దాం అని చెప్పేసి మట్టి దీపాల్లో ఆయిల్ పోసేసి వెలిగించుకొని ఇంకా ఇంటి వాల్ మీద అంతా పెట్టేస్తున్నాను నేను వేసుకున్న శారీ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు జార్జెట్ శారీ అది మా అమ్మ తీసుకొని వచ్చింది దీపావళికి అని చెప్పేసి సో జార్జెట్ శారీ కదా బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పేసి ఆ ఫ్లేయర్డ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను టూ లేయర్స్ లాగా చాలా బాగా సెట్ అయింది కదా ఆ మోడల్ బ్లౌజ్ ఆ శారీకి ఆ కలర్ కూడా నాతో అస్సలు లేదు ఆరెంజ్ కలర్ ఫస్ట్ టైం తీసుకున్నాను శారీ చాలా బాగుంది నాకైతే బాగా సెట్ అయింది అనిపించింది యాక్చువల్ గా అయితే గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాం అనుకున్నాను బట్ అసలు చెప్పాను కదా ఇంటికి రావడానికే లేట్ అయిపోయింది అందరూ అప్పుడే టపాసులు కాలుస్తున్నారు మీరు చూసినట్టయితే సో వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు నేను వేసుకున్న నెక్ పీస్ వచ్చేసి మీషోలో మా సిస్టర్ తీసుకుంది అనమాట చాలా బాగుంది కదా బాగా సెట్ అయింది శారీలోకి ఇంకా ఇంటి చుట్టూ దీపాలు పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అయిపోయింది కదా క్రాకర్స్ కాల్చుకుందామని వెళ్దాం అనుకున్నాం అప్పుడు మా సిస్టర్ వచ్చి ముగ్గులో కూడా పెట్టాలి దీపాలు అందరూ పెడతారు అని చెప్పింది సో చెప్తుంది కదా అని చెప్పి పెట్టాను సో ఎదురుగా కిటికీ ఉంది అనమాట అక్కడ మాత్రం పెట్టలేదు ఖాళీగా ఉందని చెప్పేసి క్యాండిల్స్ పెడుతూ ఉన్నాను ప్రతి ఇయర్ అక్కడ పెట్టి మేము ఫోటోస్ దిగే వాళ్ళము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి దిగే వాళ్ళము నేను మా చెల్లెలి అక్కడే ఫోటోస్ సో ఇయర్ కూడా దిగాము ఫోటోస్ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు వెళ్లి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే సో ఇంకా స్టార్ట్ చేసేసారు క్రాకర్స్ కాల్చడము ఈనే స్టార్ట్ చేశారు ఫస్ట్ ఇంకా హనీ బని వాళ్ళు కూడా వాళ్ళ క్రాకర్స్ తీసుకొని వచ్చి ఇక్కడే కాల్చుకుంటారు ఉన్నారు చూసారా మేము క్రాకర్స్ కాల్చే టైం కి అందరూ కాల్ చేసి ఇంట్లో కూడా వెళ్ళిపోయి పడుకున్నట్టున్నారు కాకర పూలు తో ఫోటో అయితే మ్యాండేటరీ అనమాట ఈయన ఫోటో తీస్తున్నారేమో అని స్టిల్ అట్లే నిలబడ్డాం మేము ఈయన వీడియో తీసారు అండ్ ఇంకా నేను కూడా కొన్ని కాలుద్దామని చెప్పేసి వెళ్ళాను అది ఎంతసేపు ట్రై చేసినా అసలు వెలగడం లేదు అట్లా వస్తుంది కానీ పైకి రావట్లేదు చిచ్చుబుడ్డి అది రావట్లేదు నేను వస్తుందేమో అని చూస్తా ఉన్నాను ఇంక ఇది అవ్వదు అని చెప్పి పిల్లలు వచ్చి అక్క అది ఇంకా దాని పని అయిపోయింది వేరేది పెట్టు అని చెప్పేసి తెచ్చి పెట్టారు అది ఏంటో ఫస్ట్ టపాసే ఫ్లాప్ అయింది సరే అని ఇంకా నెక్స్ట్ పెట్టడానికి వెళ్తే ఓకే ఇది వర్కౌట్ అయ్యింది చిచ్చుబుడ్డి ఎప్పుడు వెలిగించినా ఒక సీన్ సినిమా సీన్ నాకు మైండ్ లో వస్తుంది మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు ప్రేమ సినిమాలో హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతాను ఎప్పుడో చిచ్చుబుడ్డి పెట్టినా సో ఇంకా మేమిద్దరం కలిసి కూడా కొన్ని క్రాకర్స్ చేసాము అవే ఇంకెక్కువ ఏం లేదు అండ్ భూచక్రాలు కాల్చాము అంతే ఆ రాకెట్స్ పెడితే మరి ఎవరింట్లోకి వెళ్తాయో మరి అరుస్తారని చెప్పేసి ఆ రాకెట్స్ అసలు పేల్చలేదు ఇంకా సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక మేము పడుకోడానికి పైకి వెళ్ళామా మా మిద్ది మీద అంతా రాకెట్స్ పడి ఉన్నాయి అందరూ పెట్టినవన్నీ మా మిద్ద మీదకే వచ్చాయి మనం అనుకుంటాం గాని చిన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉండదు మనకు అసలు అవి క్రాకర్స్ కావాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒక ట్రెండ్ అయినా కాల్చాలి కదా ఫెస్టివల్ చాలా సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నాము అని చెప్పేసి కాల్చడమే తప్ప ఏమంత ఇంట్రెస్ట్ ఉండదు ఏజ్ పెరిగే కొద్దీ మనకు తెలుస్తుంది ఆ సౌండ్స్ అవన్నీ మనకు కూడా పడకుండా అయిపోతాయి ఎంత చిన్న టపాసులైనా అయినా మనం కేర్ఫుల్ గానే కాల్చుకోవాలి అవి ఎటు ఎప్పుడు ఎటు వస్తాయో కూడా తెలీదు సో ఇంతకు ముందు మేము కాల్చిన వీధి వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట అది ఇంక అందరూ తిరుగుతూ ఉన్నారు అందుకు ఇక పక్కా వీధిలోకి వచ్చాము సో ఈ విధిలో కూడా అందరూ కాల్ చేసి అప్పుడే పడుకున్నారు సో మీరు కనుక నా షార్ట్ వీడియో చూసినట్టయితే నేను వాటర్ తో క్యాండిల్ ఆ రోజు తయారు చేసి ఇలా డెకరేట్ చేశాను ఇంట్లో ఫస్ట్ అయితే ఎవరు నమ్మలేదు నన్ను వాటర్ తో ఎలా వెలుగుతుంది దీపము అని చెప్పేసి బట్ ట్రై చేశాను యూట్యూబ్ లో చూసి వర్కౌట్ అయ్యింది అది చాలాసేపు వెలిగింది సో ఆ దీపం ఒకటే పెడితే ఏం బాగుంటుంది అని చెప్పేసి చుట్టూ ఆ క్యాండిల్స్ పెట్టి అలా ఫ్లవర్స్ తో కూడా డెకరేట్ చేశాను చాలా బాగా వచ్చింది సో ఇదనమాట మా దీపావళి సెలబ్రేషన్స్ ఇలా సింపుల్ అయిపోయాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గోపి రమ్య అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్